అర్శకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక ఆమెన్ ఆమెన్ అందరూ బాగున్నారా దేవదేవుడు మీ అందరినీ భద్రపరచాలని అందరూ క్షేమంతోనూ ఆయుష్ ఆరోగ్యాలతో అన్న వస్త్రాలు కొదువు ఉండాలని కొద్దు లేకుండా జీవించాలని దేవదేవుని సన్నిధిలో ఆత్మీయ తండ్రిగా ప్రార్థన చేస్తున్నాను దేవుడు మీ అందరినీ కాపాడునుగాక ఆమెన్ ఈ సందర్భంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని చదువుదాం తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయ్యున్నాడు ఇందుని గుర్చిలో రోమాపత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చినాన్ని మనం చదివాం పాత నిబంధనలో రాయబడిన అనేక మాటలు ఈ రోమాపత్రికలో దీనిలో ఉపయోగించబడ్డాయి సుమారుగా అరవై మాటలు పాత నిబంధనలో నుండి దీనిలో మరలా ఉపయోగించబడ్డాయి తెలియచేయబడ్డాయి రాయిబడ్డాయి ఈ మొదటి అధ్యాయంలో దేవుడు ఏమై ఉన్నారు క్షయుడ అక్షయుడ అనే విషయాన్ని రాయబడింది ఇక రెండవ అధ్యాయంలో తీర్పు తీర్చే మనుషుడు దేవుని కృప ఎలాంటిది మూడో విషయంలో మనుషుని యొక్క పరిస్థితి మూడో అధ్యాయంలో ఇక నాలుగో అధ్యాయంలో అనేక మాటలు రాయబడ్డాయి దీనిలో విశ్వాసమున గురించి రాయబడింది తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడు లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకు తండ్రి ఉన్నాడు ఇది అబ్రహామును గురించి రాయబడింది పై భాగంలో మనం చూస్తే అబ్రహాము ఎలాగున్నాడో పదహార వచనంలో చదువుకోండి కృపను అనుసరించిన దయ్యుండును అది విశ్వాసం మూలము దయ్యుండునో ఆ పైభాగంలో చూస్తే పన్నెండో వచనంలో తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందకమునపు పదమూడవ వచనంలో అతడు లోకమునకు వారసుడకు వాగ్దానము అబ్రహాములకైనా అతని సంతానముకైనా ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు కానీ విశ్వాసం విశ్వాసమూలైన నీతి మూలంగానే కలిగింది ఇలాగూ కొన్ని విషయాలు అబ్రహముల గురించి పౌల భక్తుడు రోమా సంఘానికి రోమేలకు చెప్పిన మాటలో పదిహేడవ వచ్చినంలో మనం చదివే ముఖ్యమైన మాట చూడండి తాను విశ్వసించిన దేవుని ఎదుట లేని వాటిని ఉన్నట్టుగాను పిలుచువాడునైనా దేవుని ఎదుట అని రాయబడింది లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు స్తోత్రం మన ధ్యానాంశము మార్చు దేవుడో అందరూ చెబుదాం ధ్యానాంశం పేరేంటి మార్చు దేవుడో ఒక మనిషిని మార్చటం అనేది మనిషి వల్ల అయ్యే పని కాదు ఒక వస్తువును వాహనాన్ని మార్చటం అనేది పూర్తిగా ఆ టెక్నీషియన్ వల్ల కొంతవరకు అవుతుంది అలాగూ మనిషి మనస్సును మార్చటం మాత్రం అది సర్వాధికారి అయిన దేవుడు ఇక్కడ రాయబడినట్టుగా మృతులను సజీవులుగా చేయవాడు లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు అక్కడ లేదు ఉన్నట్టుగానే ఆయన పిలుచువాడు మృతులను సజీవులుగా చేయవాడు అందుకనే ఈ ధ్యానాంశం పేరేంటంటే మార్చు దేవుడు స్తోత్రం ఈ సందర్భంలో పరిశుద్ధ గ్రంథంలో ఒక్క మాట మన ధ్యానాంశంలో చెప్పదలిశాను దానికి తర్వాత దానికి ముందు ఇంకొక మాట చదువుదా మార్కు వార్త ఏడవచ్చా ఏమో ముప్పై ఆరో వచ్చనం అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయొచ్చు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు ఈయన ఆ మాట కొరకే చదివే మనం ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు సమస్తాన్ని కొద్దిగా కాదు ఒకటి కాదు రెండు కాదు సమస్తమును కూడా ఆయన బాగుగా చేసే దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మార్చు దేవుడు మృతులను సజీవులుగాను అలాగే ఉన్నవాటిని లేనట్టుగా మార్చువాడు అని రాయబడింది దేవుని వాక్యంలో ఇలాగ ఆయన సమస్తమును మార్చేవాడు సమస్తమును బాగుగా చేసి చేసి ఉన్నాడు చేస్తాడంటేనేమో అది జరగబోయే విషయం చేశాడు అంటే జరిగిన విషయం చేస్తున్నాడు అంటే జరుగుతున్న విషయం ఈ మూడు కాలాలకు సంబంధించిన వాడే సమస్తమును మార్చువాడు సమస్తమును చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే ఆయన పేరే నా జరేయుడైన యేసుక్రీస్తు ప్రభు స్తోత్రం ఏం మార్చారు ఏం చేశారు మొట్టమొదటి మాట నిర్గమాకాండంలోనికి రండి బైబిల్ తీయండి టీవీ దగ్గర లేక ఫోన్ దగ్గర కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో ఇతర ఫోన్ కాల్స్ అన్నీ కట్ చేయండి మాట్లాడకండి కాసేపు చెప్పే వాక్యం మాత్రమే వినాలి అది మనసులో పడాలి ఈ ప్రత్యేకమైన సమయాల్లో ఈ వాక్యమే ఉగ్గుపాల్లాగా మీ అందరినీ మనందరిని కాపాడునుగాక ప్రజలా ప్రభువు కూడా ఆరోహణమే వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారు ఏంటంటే నేను వీరందరికీ ఆస్తి ఇచ్చాను అల్ల వీరికి నీ వాక్యం ఇచ్చి ఉన్నానని చెప్పాడు నీ వాక్యమే నన్ను బలపరచను నీ వాక్యమే నా బాధలలో నాకు నెమ్మది దయచేయను నీ వాక్యమే నా నిలబెట్టును దేవుని వాక్యమే నన్ను బ్రతికించేది స్తోత్రం నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు సత్యమును గ్రహించుతారో అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయను అని యోహాను స్వార్తలు రాయబడింది అందుకని దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా పఠించండి వినండి ఆ తర్వాత మనకు ఆరాధన స్టార్ట్ అయినప్పుడు రెండు వారాల క్రితం ఏ వాక్యం చెప్పాను అని మిమ్మల్ని అడగచ్చు మూడు వారాల క్రితం ఏం చెప్పానో అంశం పేరైనా చెప్పండి అని నేను అడగచ్చు అప్పుడు మీరు చెప్పటానికి రెడీగా ఉండాలి అందుకనే మీ మనస్సులను సిద్ధపరచండి ఆ మెయిన్ సరే నిర్గమాఖాండంలోనికి వద్దాం పదిహేనవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలు చదువుతాం మోషి ఎర్ర సముద్రం నుండి జనులను సాగు చేయగా వారు శూర్వర్ణంలోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరిరి అంతలో వారు మారాకు చేరి నీళ్ళు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి అందువలన దానికి మారా చేదు చేత చేదు చేత వారు ఆ నీళ్లు త్రాగలేకపోయరి స్తోత్రం మారాన్ని మధురముగా మార్చిన దేవుడు స్తోత్రం మారాన్ని మధురముగా మార్చువాడు ఇస్రాయిల్ల ప్రజలు వాళ్ళు ఐగుప్తు బానిసత్వంలో నుండి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిస బంధాల్లో నుండి విడుదల పొంది మోసే అహరోన్లు యొక్క సారథ్యంలో ఖనాను దేశానికి ప్రయాణమై బయలుదేరుతారు వాళ్ళు బయలుదేరి కొంత దూరం వచ్చిన తర్వాత అన్ని ఆటుపోట్లే మొదటగా బయలుదేరినటువంటి స్థలం నిర్గమాఖండంలో మనం చూస్తాం అక్కడ చూస్తే పన్నెండు అధ్యాయంలో అనేక సంభవాలు జరుగుతాయి వాళ్ళు బయలుదేరిన తర్వాత రామ్ నుండి మొట్టమొదటిగా బయలుదేరి యువతాముకు వస్తారు యువతాము నుండి ఆ తర్వాత చూస్తే పద్నాలుగో అధ్యాయంలో బైల్సెఫోన్కి వస్తారు మూడవది ఇక్కడికి వచ్చిన తర్వాత పద్నాలుగో అధ్యాయంలో ఎర్ర సముద్రము లేక సముద్రం అడ్డం రావటం వెంటనే వీళ్ళు నా పక్కన మా దగ్గర లేక మాతో నాయకుడు ఉన్నారు దైవచరుడు ఉన్నారు దేవుడు మాతో ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయి రకరకాలుగా మాటలు తోలనాడతారు ఎవరినండి అంటే నడిపిస్తున్న మోసేని రకరకాలుగా మాట్లాడతారు ఒక మాట ఏమన్నారంటే ఐగుప్తులో సమాధులు లేవనుకుని మమ్మల్ని తీసుకొచ్చావా అంటారు ఒక మాట ఎంతో త్యాగశీలిగా అన్నిటినీ త్యాగం చేసి వదిలిపెట్టి దేవుని ప్రజలతో సుఖపడకుండా కష్టపడటమే మేలు అనుకుని ముందుకు వచ్చిన మోసేని ఈ పద్నాలుగో అధ్యాయంలో తోలు దేవుడు వెంటనే కలగజేసుకున్నాడు మోసే దేవునికి మొరపెట్టడం జరిగింది పదిహేనవ వచ్చినలో అప్పుడు దేవుడు అంటారు నీ కర్రను ఎత్తి వైపు చూపు అంటారు అది పాయిలిగా మారిపోతుందంటారు ఆరిన నేల ఏర్పడుతుందంటారు అలాగే ఏర్పడింది వారు ఆరిన నేలలా సముద్ర మధ్యలో నడిచి వెళ్ళిపోయారు అద్భుతం స్తోత్రం ఇక పదిహేనవ అధ్యాయంలో చూస్తే ఈ అద్భుతాన్ని వాళ్ళు పాట ద్వారా దేవుణ్ణి గనపరుస్తారు ఇహోవాయే బలం ఇహోవాయే యుద్ధ సూర్యుడు ఇహోవాను గానము చేసేదము ఏకముగా ఇలాగు పాట ద్వారా దేవుణ్ణి గనపరిచారు ఇక కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏం జరిగిందండి అంటే పన్నెండవ వచ్చినములో నీ దక్షిణ హస్తమును చాపావు భూమి వారిని మింగివేసను నీ కృపచేత పదమూడవ వచ్చినో పదిహేనో అధ్యాయం పదమూడవచ్చునో నీ కృపచేత వారిని తోడుకుని వెళ్ళావు ఇలాగూ సంతోష సమయం అధికమైన తర్వాత ప్రవక్తని మిరియాం అంటే మోషి అహరోలు యొక్క సోదరి ఇరవయో వచ్చినంలో తంబూర పట్టుకుని స్త్రీలందరితో నాట్యమాడుతూ వారిని వెంబడించి పాట పాట మరలా మొదలుపెట్టింది యోవానో గానము చేసేదం ఇలాగూ చేస్తూ ఉన్నప్పుడు సంతోషము ఎప్పుడైతే వాళ్ళు అనుభవించారో సంతోషాన్ని ఒకరితో ఒకరు ఎప్పుడైతే వారు పంచుకున్నారో అరణ్య మార్గములో నట మూసే సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళారు దానిలో వారు మూడు రోజులు నడిచారు ఎన్ని రోజులు మూడు రోజులు రోడ్డు మీద కాదు హైవేలు కాదు ఇంకా ఎక్కడ ఎక్కడో ఎక్కడో కాదు వారు అరణ్యంలో మూడు రోజులు ప్రయాణం చేశారు స్తోత్రం కొన్ని కొన్ని సందర్భాల్లో ఉన్న లొకాలిటీని బట్టి లేక అక్కడ ఉన్న వెదరు వాతావరణ పరిస్థితులను బట్టి ఎలాంటి వాళ్ళకైనా దప్పిక అవటం సహజం అందులో అనన్య మార్గాల్లోనూ ఎడారి మార్గాల్లో వెళ్ళే వాళ్ళకి దప్పిక అధికంగా అవుతుంది గొంతు తడారిపోయే అవకాశాలు కొంతవరకు ఉండొచ్చు ఇలాగ వీళ్ళు మూడు రోజులు ప్రయాణం చేసి చేసిన తర్వాత షూడు షూడు అరణ్యంలో మూడు రోజులు ప్రయాణం తర్వాత గొంతు ఎండిపోయిన ప్రజలకు నీళ్లు దొరకలేదు జన సాంద్రత కలిగిన జన నివాసాల మధ్య అయితే ఏదో పారే నీళ్ళు వచ్చే నీళ్ళు ఇచ్చే నీళ్ళు ఏదైనా ఉండొచ్చు జన సాంద్రత లేదు అంటే నివాసులు లేరు ఆ ప్రదేశంలో ఆ ప్రాంతంలో నీటి బుగ్గలు లేవు జలదారలు లేవు ప్రజలు దప్పిక చేత అల్లాడిపోతున్నారు అలాగే బతుకు జీవుడు అంటూ ప్రయాణం సాగించి ముందుకెళ్ళారు మూడు రోజులు అయిన తర్వాత అంతలో ఈ షూరు అరణ్యములో నుండి మార అనే ప్రాంతానికి వచ్చారు మార అనేటువంటి ప్రాంతానికి వచ్చారు వారు మజిలీలో ఇది నాలుగో మజిలి ఇక్కడికి వచ్చిన తర్వాత నీరు సమృద్ధిగా కనపడుతుంది ఆహా ఈ నీరు తాగి ప్రాణం నిలుపుకోవచ్చు అనుకున్నారు ఆహారం ఎంత ముఖ్యమో అంతకంటే మనిషి జీవనాధారానికి జీవించటానికి నీరు అంతకంటే ముఖ్యమైంది కాబట్టి అగ్గిలో వచ్చినటువంటి వ్యక్తికి బాగా ఎండవేడులో నుండి ఇంటికి వస్తే వారు అదిగో పలహారం పెట్టు భోజనం పెట్టు అంటం కంటే చల్లటి నీళ్ళు ఇమ్మని అడుగుతారు అడగకుండా ఇవ్వటం అనేది మన సాంప్రదాయము స్తోత్రం ఇలాగూ నీళ్లు విపరీతంగా ఉన్నాయి కానీ ఆ నీళ్లు చేదువైనవి గనక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయరు ప్రైజ్ అలాడ్ మానవ జీవితంలో అనేక ఘట్టాలు మనకు ఎదురవుతూ ఉంటాయి జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు మార అనేటువంటి చేదు అనుభవాలు మనకు ఎదురవుతాయి నీరు చాలా ఉంది నీళ్లు కంటి కనపడినంత ఉన్నాయి కానీ ఆ నీళ్లు తాగటానికి పనికి రాలేదు ఆ నీళ్లు వారు త్రాగలేకపోగలేకపోయిరు అందువలన దానికి ఏం పేరు పెట్టారు రాయిబడింది అక్కడ మారా అను అందువలన దానికి మారా అను పేరు కలిగినో కింద రాయిబడింది చిన్న అక్షరాలతో చూడండి చేదు మారా అనగా చేదు ఎన్నో ఘట్టాలు జీవితంలో అధిగమించి ఒకదాని తర్వాత ఒకటి సాధించుకుంటూ జయించుకుంటూ ముందుకెళ్తున్న ఇస్రాయిల్ల ప్రజల్లో వారి ప్రయాణ మార్గం షూరు అరణ్యంలో మూడు దినాలు లేక మూడు రోజులు నిరాటంకముగా వారు ప్రయాణం చేసి అలసి చొలిసిపోయినటువంటి పరిస్థితుల్లో వారి ప్రాణాలు సమస్యలైన పరిస్థితుల్లో దప్పిక చేత అల్లాడిపోతున్న ఆకువలు అయిపోయారు ఈ పరిస్థితుల్లో నీరు కోసం వెతికి వెతకగా నీరు కనపడ్డాయి కానీ అవి తాగటానికి పనికి రాలేదు ఇది అంటారు చూసారా ఒక సామెత ఉంది లోకంలో తినటానికి అన్నీ ఉన్నాయంట ఇది అంటారు చూసారా ఆ అల్లుడు నోట్లో శనుందంట అని అంటారు తినటానికి ఈ టేబుల్ నిండా పెట్టున్న టేబుల్ మీద కానీ అవన్నీ దీంట్లో కూడా అవన్నీ తినటానికి ఆయన పనికి వచ్చేవి కాదు కారణం ఏంటంటే ఏదైనా కావచ్చు అవి తింటే ఆరోగ్యం పోవచ్చు తింటే ప్రమాదం జరగవచ్చు అలాగూ కొన్నిసార్లు అన్నీ ఉంటాయి కానీ అనుభవించటానికి మనుషులు ఉండరు నువ్వు అనుభవించడానికి తగిన వాడిగా ఉండవు ఇక్కడ ఉన్నాయి ఆ నీళ్లు త్రాగలేకపోయారు ఈ త్రాగలేనటువంటి నీళ్లు తాగటానికి దీనికి పరిష్కారం ఏంటయ్యా అని నాయకుడిగా నడిపించినటువంటి నాయకుడిని అడగలేదు వాళ్ళు మరి ఏం చేశారు నీ జీవితంలో మారా అనుభవాలు ఎదురైనప్పుడు ఇస్రాయిల్ ప్రజలు చేసినటువంటి కొన్ని తొందరలు కొన్ని పొరపాట్లు మీకు చెప్పదలిసాను ఇరవై నాలుగో వచ్చినలో ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సణుగు కొనగా మాకు దప్పిక అవుతుందయ్యా మా ప్రాణాలు పోయేటట్టుగా ఉన్నాయి ఏదైనా మాకు ఒక దారి చూపించు ఏదైనా మాకు నీళ్లు దొరికే అవకాశాన్ని తీసుకురాయ్యా అని కరపడుతున్న నడిపిస్తున్న నాయకుడు దైవజనుడు మోషే అక్కడ ఉన్నారు కనుక ఆయన్ని అడిగే విధానంలో అడిగితే బాగుండేది కానీ ఏం చేస్తున్నారండి అంటే ఇదే ప్రజలు సముద్రం అడ్డం వచ్చినప్పుడు సరిగారు ఐగుప్తులు సమాధులు ఇవ్వనుకుని మమ్మల్ని సంపటా తీసుకొచ్చావా అన్నారు సామాన్యమైన మనుషులు ఈ మాట వింటే ఇంత చేస్తే నా మీద ఇంత నేరమో నింద మోపుతావా ఇంత పనికిరాని తనం కడతావా అని వెంటనే వారిని వదిలిపెట్టేసి వెనక్కి పారిపోతారు మూసే ఎంత సాత్వికుడో దేవుడే చెప్పారు భూలోకంలో మూసే అంత సాత్వికుడు ఎవరో లేరట అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు సాత్వికం భరించాడు సాత్వికుడుగా ఉన్నాడు సమస్య వచ్చినప్పుడు పిల్లలుగా తల్లిదండ్రుల మీద సనగకూడదు ఒక సంఘంలో ఉన్న విశ్వాసులుగా నడిపిస్తున్న దైవజ్ఞను అడగాలి కానీ అథారిటీ చేయకూడదు అంటే సనగకూడదు ఇక్కడ అదే చేశారు వాళ్ళు చేసిన పొరపాటు మోసే మీద సణుగుకొనగా నా మీద ఇంత సణుగుతున్నారా నేను చేసిన తప్పే ఉంది అక్కడ ప్రకృతిపరంగా అవి ఏర్పడినటువంటి నీళ్లు అవి చేదుగా ఉంటే దానికి నేను బాధ్యున్నా అని మోసే వారు సనిగిన వారు గొణిగిన వ్యతిరేకంగా మాట్లాడిన నాయకుడిగా మోసే మాత్రం వాడిని కడుపులో పెట్టుకున్నాడు ప్రజలందరినీ కడుపులో దాచుకున్నాడే తప్ప వారికి ఎదురు తిరిగి మాట్లాడ మాట్లాడగలడు వారిని శాసించగలడు వారి నోళ్ళు మూయించగలడు కానీ వారు పరిస్థితుని బట్టి అలా మాట్లాడుతున్నారని సరిపెట్టుకున్నాడు నాయకుడు స్తోత్రం దైవజనుడిగా ఎన్నో సరిపెట్టుకునే పరిస్థితులు ఏర్పడతాయి మేలు పొందిన వాళ్లే ఎదురు తిరిగే పరిస్థితులు ఉంటాయి మేలు పొందిన వాళ్లే వెనక్కు జారిపోయే పరిస్థితులు ఉంటాయి అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న పిల్లవాళ్ళలాగా బుజ్జగించి మాట్లాడే సందర్భాలు చాలా ఉంటాయి తప్పు చేయకపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పే పరిస్థితులు కూడా జరిగినాయి జరుగుతాయి కొన్నిసార్లు మోసే అలాగు ప్రజలు సరిగిన వారికి వ్యతిరేకంగా చేయకుండా మరి ఏం చేశాడండి అంటే అతడు యహోవాకు మొరపెట్ మొరపెట్టెనం ఎవరికి మొరపెట్టాడు ప్రజలు వచ్చి సమస్య పెరిగిపోతే మోసే మీద సరిగారు కానీ నాయకుడు దేవునికి మొరపెట్టాడు స్తోత్ర నీ కొరకు మొరపెట్టే దైవజనులు ఉన్నారు నీ కొరకు ప్రార్థన చేసే ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు ప్రతి నిత్యము మీ కొరకు దేవునికి అప్పగిస్తున్నానో మీ సమస్యలు తీరాలని మారా అనుభవంలో నుండి మధురమైన స్థాయిలోనికి రావాలని లేమిలో నుండి కదిమిలోనికి రావాలని అనారోగ్యములో నుండి ఆరోగ్యములోకి రావాలని ప్రతి పరిస్థితులు మారాలని దేవదేవుని నిత్యం అడుగుతున్నాను ఈ కరోనా ప్రభావం దేశమంతా ఇప్పుడు ఎలా ఉందంటే మారా పరిస్థితిగానే ఉంది తాగటానికి నీళ్లున్నాయి కానీ తాగటానికి పనికి చేవిగా లేవు నీళ్ళు కంటి కనపడుతున్నాయి కానీ అవి తాగటానికి పనికి రావు భయం భయంగానే ప్రజలు బ్రతికినట్టుగా మూడు రోజుల ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా అరణ్యంలో జరిగింది కానీ దప్పికి చేత చనిపోయే పరిస్థితి ఈనాడు యావత్తు భూలోకమంతా భారతదేశమే కాదు ఇండియా మాత్రమే కాదండి ఆంధ్రానే మాత్రమే కాదు యావత్తు భూలోకం కూడా మారా అనుభవంలోనే ప్రయాణం చేస్తుంది నాకెందుకు వచ్చింది నాకేంటి కర్మ అనుకోకండి నీ కొరకు ప్రార్థన చేసే దైవజనుడు ఉన్నారా నీ వెళ్ళే సంఘానికి నీ వెళుతున్న సంఘానికి స్థానిక సంఘ కాపరి ఉన్నారా లేక స్థిరమైన ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారా వారానికో చోట పరిగెత్తి వారానికి ఒక చోటకి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే ఎక్కడ నీకు ఫలితం రాదు నీ నాయకుడు నీతో పాటు నడిచేవాడై ఉండాలి నమ్మిన వాళ్ళంతా ఆమెన్ నీ నాయకుడు లేక మీ దైవజనుడు నువ్వు నడిపిస్తున్న ఆత్మీయ తల్లిదండ్రులు నీతో నడిచేవారుగా ఉంటే నీ సమస్య కొరకు చేతులు ఎత్తటానికి వెంటనే దగ్గర ఉంటారు స్తోత్రం ఆమెన్ మీ క్షేమం కొరకు ఎల్లవేళలో కూడా దేవుని సందులో అడుగుతున్నా మోసే ప్రజల సమస్యను గుర్తించిన వాడై ఇహోవాకు మొరపెట్టెనో గత వారంలో చెప్పాను ప్రార్థన ద్వారా వచ్చిన ఫలితాలు మా మటుకు నా మటుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోవటం వలన ఇహోవా దృష్టికి పాపము చేసిన వాడిని అవుతానో సమోయేలు ఏలు చెప్పిన మాట ప్రజలు కూడా అన్నారు ఇదిగో శత్రువు భార్య నుండి మేము కాపాడునట్లుగా మా కొరకు ప్రార్థన చేయుట మానవద్దు అన్నారు వారు అడిగారు ప్రార్థన చేయటం మానవద్దు అలాగూ దైవజనుడు చెప్పారు సుమోయేలు నేను ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టిలో పాపం చేసిన వాడిని అవుతాను నీ కొరకు మొరపెట్టేవాళ్ళు నీ పక్కనే ఉన్నారు నీ కొరకు ప్రార్థన చేసేవారు నీ పక్కనే ఉన్నారు ఈనాడు సంఘ బిడ్డలుగా ఈ సందేశం వింటున్నటువంటి మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా ఎక్కడ ఏ పని చేస్తున్నా నీ కొరకు ప్రార్థన చేసే సంఘము ఇక్కడ ఉన్నది నమ్మితే కనుక మీ గుండెల మీద చేయి పెట్టుకుని ఆమెను చెప్పండి వారు సణిగిన మోసే సణగలేదండి వారి బాధ ఉక్రోషాన్ని కడుపులో పెట్టుకున్నాడు దైవజనులుగా ఆత్మీయ తల్లిదండ్రులుగా ఎన్నో కడుపులో దాచుకుంటేనే ఈనాడు సంఘంగా సమాజంగా మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను పూర్తిగా నమ్ముతున్నాను నమ్మిన వాళ్ళందరూ ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ఈ రీతిగా మోసే ఎప్పుడైతే మొరపెట్టారో అక్కడ రాయిబడింది ఇరవై ఐదో వచ్చినలో అతడు యహోవాకు మొరపెట్టెను అతడు ఏహోవా అతనికి ఒక చెట్టుని చూపెను అక్కడ ఆగుదాం యహోవా అతనికి ఒక చెట్టును చూపెను ఒక చెట్టు ఒక చెట్టును చూపించాడు స్తోత్రం నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు చూపిస్తాడు మోసే ప్రార్థించినప్పుడు ప్రజల పరిస్థితి ఏమిటి ప్రజల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది కారణం ఏమిటి గొంతు ఎండిపోయి చుక్క నీరు దొరక్క ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఒక మనిషి ఎలాగైనా మారిపోతారు ఆకలంట రుచి ఎరగదంట నిద్ర అంట సుఖమెరగదంట అలాగూ ఆకలి కలిగినప్పుడు మనం చూస్తూ ఉంటాం అక్కడక్కడ భోజనశాలలో లేక భోజన కార్యక్రమాలు జరిగేటప్పుడు అప్పుడు దాకా చాలా శాంతంగా ఉన్నటువంటి వాళ్ళు భోజనాలు స్టార్ట్ అయినాయి అనగానే ఇక తోపుడు బండిలాగా ఆ తలుపు దగ్గర తోసేస్తూ ఉంటారు బలవంతులు బలహీనలు తోసేసి వెంటనే వెళ్ళిపోయి ఆ కుర్చీలో కూర్చోవాలనుకుంటారు ఆకలి బాధ అంత తీవ్రంగా ఉంటుంది ఏమో రెండో బంతికి వెళితే మొక్కలు దొరకవేమో మూడో బంతికి వెళ్తే అసలుకి అడుగుబొడుగు కూడా ఉండదేమో తినేది ఏదో తిని పోదాం అనే తత్వం ఆకలి మనిషిని ప్రశాంతంగా కూర్చొనివ్వదు దప్పిక మనిషిని నిలబడినివ్వదు జరిగే విషయమే జరుగుతున్న విషయమే ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడినా ఏమీ మనసులో పెట్టుకోకుండా కరిపెట్టాడు దేవునికి మొర పెట్టాడు మొర్ర అంటే దేవుడు అయి చేయమంటే మాట అయ్యా అయ్యా చేయి చేయ అంటే ప్రార్థన మొర అంటే దీర్ఘముగా అంటే కాస్త ఎక్కువ సమయం చెప్పాడనమాట ఎక్కువ సమయం ప్రార్థన చేశాడు సమయాన్ని బట్టి పరిస్థితులను బట్టి తండ్రి సహాయం చేస్తున్నామని అడుగుచున్నా అడుగుతున్నాను తండ్రి ప్రభా 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 ప్రభ ఇది ప్రతి ఇక సమస్య పెరిగిపోయింది పరిస్థితులు తప్పించుకునే అవకాశం లేదన్నప్పుడు నీ మొర రావాలి మొర అంటే మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం రాత్రి సమయాల్లో కుక్కలు ఓ అరుస్తూ ఉంటాయి ఒక కుక్క అరిస్తే చాలండి ఆ పక్కన ఎన్ని కుక్కలు ఉన్నాయో ఏం భాష కానీ మొత్తానికి అది అన్ని కుక్కలు ఒక్కసారి ఏడుపు మొదలు పెడతాయి ఏ అంట ఇక ఊరంతా ప్రాంతం అంతా కుక్కల ఏడుపు అది ఎందుకు ఏడుస్తుందో ఎందుకు మొరపెడుతుందో మనకు తెలియదు అలాగూ సంఘముగా దేవుని పిల్లలుగా దైవచనుడిగా ప్రార్థన విజ్ఞాపన మొర ఇహోవా నా మొర ఆలకించు అంటాడు కారుడైన దావేది ఎప్పుడైతే మోసే మొరపెట్టారో ఇహోవా అతనికి ఒక చెట్టును చూపాను దేని చూపించాడు చెట్టును తప్పించుకోటానికి విడిపించబడటానికి దారులు దేవుడు చూపిస్తాడు ఎవరు చూపిస్తాడో తెలియదు మరపెట్టిన వారికి నువ్వు అందుబాటులో ఉండి ఒక దైవజనుడిగా ఒక ఆత్మీయ తల్లిదండ్రులుగా తండ్రిగా ఇదిగో పలాన బిడ్డకి కాలేజీలో సీటు కావాలయ్యా పలాన బిడ్డ పలాన వాళ్ళు ఎక్తవయొచ్చున్నారు వాళ్ళకి వివాహం జరగాలయ్యా వారికి ఉద్యోగం రావాలయ్యా వారు గృహం కట్టుకుంటున్నారు ఆగిపోయిందయ్యా వాళ్ళు రుణభారాల్లో ఉన్నారు ఇవన్నీ కూడా దేవుని సంధికి సంఘము ద్వారా ఆత్మీయ తల్లిదండ్రులు దైవజనుల ద్వారా మర్ర దేవునికి వెళుతుంది స్తోత్రం వారు విడిపించబడటానికి దేవుడు ఒక చెట్టును చూపించినట్టుగా నీ సమస్య కూడా దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడో మీ పక్క వాళ్ళు చెప్పండి దేవుడు మీకు ఏదో దారిని చూపిస్తారో దేవుడు మీకు ఏదో ఒక దారి చూపిస్తారు మూడు సార్లు చెప్పండి దేవుడు మీకు ఏదో ఒక దారిని చూపిస్తారో దేవుడు మీకు ఏదో ఒక దారి చూపిస్తారు ఇప్పుడు మీ గుండెల మీద చేయి పెట్టుకుని దేవుడు నాకు ఈ సమస్య నుండి దారి చూపిస్తారు తప్పించుకోవటానికి చెప్పాలి ఈ సమస్య నుండి నేను తప్పించబట్టానికి చెప్పాలందరూ ఈ సమస్య నుండి నేను తప్పించబడటానికి ఈ సమస్య నుండి నేను తప్పించబడటానికి దేవుడు నాకు ఏదో ఒక దారి చూపిస్తారు దేవుడు నాకు ఏదో ఒక దారి చూపిస్తారు ఎవరి ప్రార్థన ద్వారా ఆ దారి చూపించబడింది దైవజనుడు ప్రార్థన ద్వారా ఆ చెట్టును దేవుడు చూపించాడు అక్కడ స్తోత్రం ఎంతమందైనా ఉండొచ్చు స్కూల్లో లేక రూమ్లో స్టూడెంట్స్గా పిల్లలు చాలామంది ఉండొచ్చు స్టూడెంట్స్ స్టూడెంట్సే కానీ స్టూడెంట్స్ టీచర్ కాదు అప్పుడే స్టూడెంట్స్ లెక్చరర్ కాదు వయసున్నా పరిపక్వత వచ్చిన పరిపక్వత రాకపోయినా వయసు అంత లేకపోయినా టీచరు టీచరే ఆమెన్ అందరు చెప్పండి ఆ మెన్ టీచర్ టీచరే పాస్టర్ పాస్టరే ఎవరైనా ఉండొచ్చు నీకు బైబిల్ తెలిసే ఉండొచ్చు కానీ నేను నడిపించే నాయకుడు నీ దగ్గర ఉండి ప్రార్థన చేస్తే ఆ నాయకుడు ద్వారా దేవుడు దారి చూపిస్తాడు ఆ మేన్ ఇలాగో ఒక చెట్టును చూపించడం అది నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురమా యోవా అతనికి ఒక చెట్టును చూపించాడు ఏమన్నారంటే అబ్బాయి ఈ చెట్టును తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి నీళ్ళలో ఆ నీళ్లలో ఎప్పుడైతే ఏం చెట్టు అది ఒక చెట్టు ఆ చెట్టు ఒక చెట్టు ఆ చెట్టును తీసుకెళ్ళి నీళ్లలో వేయగా ఆ నీళ్లు మధురములాయన ఆ నీళ్లు మధురములాయన మధురం అంటే ఏంటి రుచికరంగా అబ్బా ఎంత మధురంగా ఉందండి ఈ బిర్యానీ ఆహా ఇంకా ఉందా కొద్దిగా అనే పరిస్థితి ఆ బిర్యానీ కూడా ఏదో ఒకసారి చాలా క్రితం ఒక మీటింగ్ అయిన తర్వాత లోనకి భోజనానికి పెట్టి నేను కొందరు కూర్చొని భోంచేస్తున్నాం వారు తీసుకొచ్చి ఎనభై ఏదో వేసారు ఆ ప్లేట్లు పడేశారు పక్కన వాళ్ళు తింటున్నారు నాకేం గిన్నెలో తీసుకొచ్చి అక్కడ పెట్టి దాంట్లో పోశారు అది కొంచెం వేసుకున్నాను పక్కన వాళ్ళు తింటున్నారు నేను తినలేకపోతున్నాను అసలు ఏంటి పరిస్థితి ఆ వడ్డిచ్చిన వాళ్ళు అన్నారు అయ్యా బాగుందా కూర అన్నారు ఏమీ చెప్పలేక బాగాలేదు కదా బాగుందని అడిగి చెప్తే అబద్ధం చెప్పలేను కదా తినలేక వేరే కూర మామూలు కర్రీ ఉంటే అది వేసుకుని తినేసి ఇది వదిలేసా ఎందుకని అయ్యా బాగాలేదా మీ కొరకు స్పెషల్గా ఉండేవన్నారు ఇది నా కొరకే ఉండేరా అని నేను అడిగాను మీ కొరకును వాళ్ళ కొరకు ఇద్దరు కలిసి ఉండేవన్నారు ఇంకొక దైవజంతాలు వచ్చారు ఆమెకి ఫుల్ బీపీ కాబట్టి ఏ కూరలో కూడా ఉప్పు కానీ కారం కానీ అసలు ఉండకూడదు సప్పగా ఉంటేనే తింటారట ఉన్నటువంటి గిన్నె తీసుకొచ్చి నాకేసారు దాంట్లో ఏం లేదండి ఉప్పు లేదు అసలు లేదు ఉప్పు ఉప్పు లేకుండానే కారం లేకుండానే ఏదో మిరపగా అట్ట గిల్లేసి పడేసి తీసుకొచ్చారు నా వల్ల కాలేదు అంటే రుచి లేదు అన్నమాట తినటానికి గిన్నె నిండా కూర ఉంది కానీ తినటానికి నాకు పనికి రాలేదు అయ్యో అలా జరిగిందా పొరపాటు జరిగిపోయింది ఆ గిన్నె అటు వెళ్ళవలసింది ఇటు వచ్చింది అన్నారు కొన్నిసార్లు అటు వెళ్ళవలసినవి నీ దగ్గరికి వస్తాయి నీ దగ్గరికి రావాల్సినవి వాళ్ళ దగ్గరికి వెళతాయి మరలా నీది నీ దగ్గరికి రావటానికి దేవుడు కల్పించుకోవాలి అక్కడ చెట్టును చూపించినట్టుగా నీకు దారి చూపించాలి ఆమె అలా చూపించాలంటే మోసేలాగా చేతులు ఎత్తే దైవజనుడిని కావాలి స్తోత్ర ఇలా ఆ చెట్టును తీసుకెళ్ళి నీళ్లలో వేసిన తర్వాత ఆ నీళ్లు మధురమాయను అక్కడ వారికి ఆయన కట్టడలను విధిని నిర్ణయించి వారిని పరీక్షించను స్తోత్ర ఈ నీళ్లలో ఎప్పుడైతే ఆ చెట్టు వేయబడిందో ఆ నీళ్లు మారాపోయి మధురంగా మారిపోయినాయి మారా పరిస్థితుల్లో ఉన్నావా నీ జీవితాన్ని దేవుడు మధురంగా మార్చబోతున్నాడు నమ్మిన వాళ్ళు ఆ మేన్ ఆమెన్ ఇలాగూ వారు ఆ నీళ్లు తాగిన తర్వాత ముఖ్యమైన మూడు మాటలు ఈ సమయంలో చెప్పదలిశాను కింద భాగంలో రండి ఇరవై ఏడవచ్చును తర్వాత వారు ఏలిమునకు వచ్చి అక్కడ పన్నెండు నీటి బుగ్గులను డెబ్బది ఈత చెట్లను ఉండను వారు అక్కడనే ఆ నీళ్ల యొక్క వారు అక్కడనే ఆ నీళ్ళ యుద్ధ దిగిరి పైన మారాకొచ్చారు నీళ్లు మాత్రం సమృద్ధిగా ఉన్నాయి కానీ తాగటానికి పనికి రాలేదు వారు చేసిన తొందరపాటు ఏంటండి అంటే పరిస్థితి నుంచి అధికమించి తప్పించుకోవటానికి అయ్యా అని కనిపెట్టలేదు కానీ అడగటానికి బదులు తిట్టడం మొదలుపెట్టారు లేక సడగటం మొదలుపెట్టారు అవన్నీ కడుపులో పెట్టుకున్న వాడై భరిస్తూ దేవునికి మొరపెట్టాడు మోసే వెంటనే దేవుడు అతనికి ఒక చెట్టును చూపారు అలాగో ఈ సమయంలో ఈ ప్రత్యేక సమయంలో దేవుడు నీకు ఏదైనా ఒక దారి చూపిస్తాను సిద్ధంగా ఉన్నాడు స్తోత్రం తర్వాత వారు ఏలీమునకు వచ్చరే స్తోత్రం మీచ చెట్లు అక్కడ డెబ్బది ఈత చెట్లు ఉండను అక్కడ పన్నెండు నీటి బొగ్గలు తాగటానికి పనికిరాని నీళ్లు ఎందుకు పనికిరాని నీరు మారా ప్రాంతంలోకి వచ్చిన వీళ్ళకి ఎన్ని నీటి బొగ్గలు తీసుకొచ్చాడు పన్నెండు పన్నెండు నీటి బొగ్గలు అంటే పన్నెండు నదులు అనుకోండి పన్నెండు వాగులు అనుకోండి పన్నెండు చెరువులు అనుకోండి ఎన్ని నీళ్లుంటే సరిపోతాయి ఈ లక్షల మంది ప్రజలు తాగటానికి మినరల్ వాటర్ ప్లాంట్లు ఆ రోజుల్లో పెద్ద పెద్ద రిజర్వాయర్లు ఆ రోజుల్లో కట్టినాయి అన్ని ప్రకృతిపరంగా ఏర్పడ్డయే ఉన్నాయి రిజర్వాయర్లు అలాంటి రిజర్వాయర్లు లేక అలాంటి నీరు పన్నెండు నీటి బొగ్గలు ఉన్నాయి అక్కడ స్తోత్రం దేవుడు తన ప్రజల కోసం ఏ రెండు నీటి బొగ్గలు పెట్టచ్చుగా మూడు నీటి బొగ్గులు పెట్టవచ్చు లేక రెండు నీటి బొగ్గలు పెట్టచ్చు ఐదు నీటి బొగ్గులు పెట్టవచ్చు కానీ ఇక్కడ ఎన్ని నీటి బొగ్గులు ఏర్పడ్డాయి పన్నెండు పన్నెండు అనేది ఎందుకు పెట్టారు అనగా ఇది పరలోక రాజ్యముకున్నటువంటి గుమ్మాల సంఖ్య పన్నెండు గుమ్మములు పరలోక పట్టణానికి ఉన్నాయి తర్వాత చూస్తే పన్నెండు మంది అపోస్తులలో పన్నెండు సింహాసనాలు గొర్రెపిల్ల పన్నెద్దరు గోత్రకర్తలో లేకపోస్తుల్లో ఇలాగూ పన్నెండు 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 ఏసుక్రీస్తు ప్రభువు కూడా ఏర్పాటు చేసుకున్న శిష్యుల సంఖ్య ఎంత పన్నెండు పన్నెండు అంటే అపోస్తుల సంఖ్య పన్నెండు దేనికైనా ఒక పద్ధతుందండి బైబిల్ అనుసరించే వాళ్ళు ప్రార్థన చేసేవారికి పద్ధతులు లేకుండా లేవు పద్ధతులు ఉన్నాయి స్తోత్రం పండుగ అమావాస దినమందు ఎన్నో ఎవరునో మీకు తీర్పు తెచ్చా అవకాశం ఇవ్వబాకండి అని రాయిబడింది స్తోత్రం ఈ రీతిగా పన్నెండు నీటి బుగ్గలను దేవుడు విడుదల పొందిన ప్రజల కొరకు ఏర్పాటు చేశాడు ఇప్పుడైతే నువ్వు మారా నుండి మధురంలోకి మార్చబడతావో లోకం అనేటువంటి మారా నుండి పరిస్థితిలో పాపమనే మారా నుండి పరలోక ప్రయాణమయ్యే మధురంలోకి వస్తావో అక్కడ పన్నెండు నీటి బుగ్గలను అక్కడ దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడు ఇక తర్వాత డెబ్బై ఈత చెట్లను ఎన్ని డెబ్బై అదేంటి పన్నెండేంటి డెబ్బై ఏంటంటే చరిత్ర చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఎక్సోడస్సు అనేది ఎక్స్ఎస్ ఎక్స్ అని రాయబడింది చరిత్రలో ఆ సన్నిద్రిని సభకున్నటువంటి సభ్యుల సంఖ్య డెబ్బై అంటే మైత్రి సభ ఇప్పుడు మనకు అసెంబ్లీ సభ ఉంది లోక్సభ ఉంది రాజ్యసభ ఉంది తర్వాత ఈ ఎమ్మెల్సీ పెద్దల సభ ఉంది ప్రతి రాష్ట్రంలో రెండు సభలు ఉంటాయి ప్రతి దేశంలో రెండు సభలు ఉంటాయి ఈ సభల్లో ఉన్న పరిస్థితిని బట్టి ఉన్న దేశం యొక్క కైవారాన్ని బట్టి రెండు వందల చిల్లర పైగా మన ఆంధ్రాలో ఉన్నటువంటి అసెంబ్లీ సభ్యుల సంఖ్య ఉంది ఐదు వందల సభ్యులు పైగా పార్లమెంటు సభ్యుల సంఖ్య ఉంది ఇలాగూ వందల సంఖ్యలో ఉన్న సభ్యులు ఆ రోజుల్లో సన్హెద్రిన్ సభ పెద్దల సభకు ఉన్నటువంటి సభ్యుల సంఖ్య డెబ్బై స్తోత్రం ఒకటి పరలోకానికి సంబంధించింది పన్నెండు అనే సంఖ్య డెబ్బై అనే సంఖ్య భూలోకానికి సంబంధించింది స్తోత్రం ఆ సభలోనే సభ్యుడిగా ఉన్నాడు అరిమత యూసేఫ్ అదే సభలోకి వెళ్ళి అధికార పత్రాలు తీసుకొచ్చాడు అపస్తుడైన లేక సవులు పౌలుగా మారకముందు అధికార పత్రాలు తెచ్చింది ఆ సభలో నుంచే స్తోత్రం చట్టాలు శాసనాలు పుట్టించేది ఈ డెబ్భై మంది ఆ రోజుల్లో దేవునికి స్తోత్రం అలాగూ ఒకటి ఎక్కడ చేర్చబడ్డారు వాళ్ళు నీటి బుగ్గల దగ్గరికి చేర్చబడ్డారు డెబ్బై ఈత చెట్ల దగ్గర చేర్చబడ్డారు వారు అక్కడనే నీళ్ళ యుద్ధ దిగిరి ఆ నీళ్ల యుద్ధ దిగారు ఇప్పుడు ఈ నీళ్ళు మార్పు చెందటానికి మూడు మాటలు చెప్తాను త్వర త్వరగా చూడండి దేవుని వాక్యంలో మొట్టమొదటి మాట మొట్టమొదటి మాట రెండవ రాజుల గ్రంథంలో రెండవ ధ్యాయం పంతొమ్మిది ఇరవై ఒకటో వచ్చనో అంతటా పట్టణపు వారు ఈ పట్టణమున ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడమైన నీకు కనబడుచున్నది కానీ ఇలీషా ఏలియా నుండి విడిపోయి అంటే ఆరోహణం ఏలియా ఆరోహణం అయిపోయిన తర్వాత ఎలీషా ఎక్కడికి అంటే ఆయన దుప్పటితో దాటి ఒక ప్రాంతానికి వస్తారు ఆ ప్రాంతం పేరు యోద్ధాను ప్రాంతము రెండవ రాజుల గ్రంథం అందరూ తిండి ఎన్నో వచ్చినం చదివాం ఇరవై మూడో వచ్చినం ప్రైజలాడ్ పదిహేనో వచ్చినంలో ఉంది ఇరుకో నుండి కనిపెడుచున్న శిష్యులు ఆ తర్వాత చూస్తే పద్దెనిమిదవ వచ్చిన వారు ఇరుకో పట్టణం ముందు ఆగి ఉన్న ఇలీషా దగ్గరికి వచ్చారు వారు అంటున్నారు ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనది కానీ కనపడుతుంది కానీ నీళ్లు మంచివి కానీ నీళ్లు మంచివి కావు ఏం కావు పట్టణము చాలా మంచిది నీరు సమృద్ధిగా ఉంది కానీ ఆ నీళ్లు మంచివి కాదు ఈ నీళ్లు మంచివి కాదు అందుచేత భూమి కూడా నిస్సార నిస్సారం అయిపోయింది ఇరవై వచ్చిన చదవండి అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎద్దుకు తీసుకు తీసుకొని రెండని వారి ఇక్కడ మోసే ప్రజలకు నీళ్లు బాగు చేయటానికి తాగటానికి పనికొచ్చే నీళ్లు తీయటానికి చెట్టును వేయవలసి వచ్చింది ఆమెన్ ఇక్కడ పట్టణము చాలా రమ్యంగా ఉంది కానీ తాగటానికి నీళ్ళు లేవు ఆ నీళ్లు మంచివి కాదు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎద్దకు తీసుకుని రండి వారితో చెప్పాను వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట ఎద్దకు పోయి అందులో ఉప్పు వేసి ఎహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను ఇక మరణము ఈ నీటి వల్ల ఇరవై ఒకటో వచ్చినములో గుర్తు పెట్టుకోండి ఇరవై వచనములో కొత్త పాత్రలో ఉప్పు వేయుట ఉప్పు ఈ నీరు మారాలంటే ఈ చేదు పోవాలంటే దీనిలోకి కొత్త పాత్ర తీసుకోవాలి ఈ పాత్ర దేనికి గుర్తుండంటే మారు మనసు పొందిన రక్షణ బాప్తిజం పొందిన ఒక వ్యక్తి జీవితానికి గుర్తు ఈ మంటి ఘటం అంటాడు పౌలు ఘటమంటే కుండ లేక పాత్ర ఈ పాత్ర పాతగా ఉండకూడదు ఎవడైనో క్రీస్తు నందు ఉన్న యెడల పాతవి గతించెను ఇదిగో సమస్తమనో కొత్త వాయు కొత్త వాయనో లేక నూతనమైన వాయనో నువ్వు మారు మనసు పొందిన బిడ్డగా ఉండాలి ఒక కొత్త పాత్రగా ప్రతిరోజు కూడా ఒక నూతన వ్యక్తిగా తయారు కావాలి ఆ కొత్త పాత్రల్లో ఉప్పు వేసి తీసుకురండి అన్నారు ఏదో ఒక పాత్రల్లో తీసుకురండి నూనె అయిపోయినప్పుడు పక్కకి వెళ్ళి పాత్రలు పట్టరమ్మన్నాడు కానీ కొత్త పాత్రలు తెండి చిన్న పాత్రలు తీసుకురా పెద్ద పాత్ర తీసుకురామని అల్లా అక్కడ కానీ ఇక్కడ మాతో ఉప్పు వేయటానికి ఏ పాత్ర కావాలి కొత్త పాత్ర తీసుకురండి ఉప్పులో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే మత్స్సు వార్త ఐదవ అధ్యాయంలో మీరు చదువుకుంటే మీరు లోకమునకు ఉపయోగ ఉన్నారో ఉప్పు నిస్సారం అయిపోతే అది దేని వలన సారం పొందను ఇక ఫిలిప్పి భద్ర నాలుగో అధ్యాయం రాయబడింది మీ సంభాషణ ఉప్పు వేసినట్లు కృపా సహితంగా రుచికరంగా ఉండాలి అంటే ఉప్పు ఏం తీసుకొస్తుందండి అంటే లేని రుచిని తీసుకొచ్చేది ఉప్పు చెనిపోకుండా కాపాడేది పో ఇది పచ్చలు పెట్టే సీజను మాడికాయ పచ్చలు ఏదో పట్టారనుకోండి కారం వేస్తారు అన్నీ వేస్తారు ఉప్పేయకుండా ఉంటే దానిలో టేస్ట్ పెరుగుద్దా మొక్క ఊరద్దా ఊరనే ఊరదు తింటాను పనికిరాదు అలాగూ ఒక జాలడు సముద్రం లోపలికి వెళ్ళి అతను చేపలు పట్టినప్పుడు పెద్ద చేప దొరికినప్పుడు అది ఏ చేప వాళ్ళు తినుసొద్దు కనుక వెంటనే తన దగ్గర ఉన్నటువంటి కత్తి తీసుకుని దాన్ని మధ్యలోకి కోసేసి దానిలో ఉన్న ప్రేములు పనికిరాని తీసి పడేసి వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఉప్పు గుప్పిళ్ళతో తీసుకుని దాని పొట్టలో పెట్టేస్తాడు పొట్ట నిండా ఉప్పు పెడతాడు ఇక నాలుగు రోజులే ఉన్నవండి వారం పది రోజులే సముద్రంలో ప్రయాణం చేయనివ్వండి వేటకెళ్ళి ఆ తర్వాతే వాళ్ళు ఒడ్డుకొస్తారు ఏ చేప పాడవదు అది తీసుకొచ్చి మరల దాన్ని ఎండబెడతారో అదే మన ఇళ్ళకి అమ్ముడికి వస్తుంది అమ్మటానికి వస్తారు ఏ చేప అంటారు ఉప్పు చేప దానిలో ఉప్పు వేసాడు కనుక అది చెడిపోలేదు కనుక అది ఉప్పు చేపగా తయారైంది ఉప్పు చెడకుండా కాపాడుతుంది ఉప్పు సంభాషణలు మారుస్తుంది ఉప్పు రుచిని కలిగిస్తుంది నీ మాటలు ఉప్పులాగా ఉండాలి కానీ ఘాటుగా కారంలాగా ఉండకూడదు అది కొత్త పాత్రల్లో వేయాలి నువ్వు పాత పాత్రగా ఉండటానికి వెళ్ళి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో నీళ్ళు ఉన్నటువంటి బూతులనే పంచాంగ శ్రవణి పోయి పోకపోతే ఇంకా నువ్వు ఈ ఇరవయో సంవత్సరంలో కూడా పాత పాత్రవే పాత పాత్రల్లో ఈ ఉప్పు పంచే ఇదో నీవు కొత్త వ్యక్తిగా తయారైతే మారా అనుభవంలో నుండి మధురంగా రాబోతున్నావు ఆమె దేవుడు నీ స్థాయి మార్చబోతున్నాడు ఆ కొత్త పాత్రలు ఉప్పేసినప్పుడే ఇక మీదట దీనివల్ల మరణం రాదు భూమి నిస్సారముగా ఉండదన్నాడు కాబట్టి నేటి వరకు ఇలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదయ్యున్నది ఇరవై రెండవ వచ్చినంలో నేటి వరకు ఆ నీరు మంచిదయ్యున్నది స్తోత్రం ఒకటి ఉప్పు ఉప్పు వేసిన తర్వాత ఆ పనికిరాని నీరు పనికొచ్చేటట్టుగా తయారైంది ఇక రెండో చూడండి మరొక మాట రెండవ రాజుల గ్రంథంలోనే నాలుగవ అధ్యాయంలో ముప్పై తొమ్మిదో వచ్చును అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెరి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగకగా దాని తీగలు తెంపి వడినిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను దాన్ని తరిగి కూరకుండలో వేసి వంట చేసను తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడ కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి ఆమెన్ దానిని తినక మాని తినక మానిరి ఈ మాట గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఆ నీరు తాగక మానిరి ఎందుకని అవి చేతిగా చేత తర్వాత ఈ పట్టణము చాలా బాగుంది కానీ ఈ నీరు మంచిది కాదు దీనివల్ల భూమి కూడా నిస్సారం అయిపోయి ఆ నీళ్లు బాగు చేయటానికి మొట్టమొదటిగా దేవుడు ఒక చెట్టును చూపించాడు ఆ చెట్టు వేసిన తర్వాత మారా నీళ్ళు మధురంగా మారిపోయినాయి తర్వాత చూస్తే ఆ పట్టణంలో నీరు బాగుపడటానికి కొత్త పాత్రలో ఉప్పేసి తీసురమ్మన్నాడు ముఖ్యముగా గమనించండి చెప్పేవారు చెప్తుంటే చేసేవారు చేస్తేనే అద్భుతం జరుగుద్ది డాక్టర్ గారు నీకు వైద్యం చేసి ఒక పేపర్ మీద ఒక వైట్ కాగితం మీద రాసిస్తారు ఈ మందులు వాడు 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 ఇది తిను ఇది తాగు అంటారు ఆయన వైద్యం నీకు ప్రారంభించారు కానీ చెప్పినటువంటి ఆ మాట ప్రకారం ఆ ప్రిసెప్షన్ ప్రకారం చేస్తేనే నీకు మేలు కలుగుద్ది నువ్వు బాగుపడతావు దానివల్ల ఇక నీకు రోగం ఉండదు దానివల్ల మరణము కాస్త దూరం అవుతుంది ఇక్కడ దైవజనుడి దగ్గరికి వచ్చారు ఇక్కడ కూడా ఏమన్నారు చూసారా తినుటకు వడ్డించగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా దైవజనుడా నలభై ఉంది దైవజనుడా దీర్ఘం ఉంది కదా ముప్పై నలభై వచ్చిన చివరిలో దైవజనుడా కొండలో విషమున్నదని కేకల వేసి దానిని తినక మానేరి వాళ్ళు ఏమో ఆరంభంలో ఇక్కడ దైవజనుడు అందుబాటులో ఉన్నాడు స్తోత్రం అక్కడ నాయకుడు అందుబాటులో ఉన్నాడు ఆ తర్వాత నీళ్లు నిస్సారమైనప్పుడు నాయకుడు అందుబాటులో ఉన్నాడు ఇక్కడ భోజనము లేక విషంగా మారినప్పుడు దైవజనుడు అందుబాటులో ఉన్నాడు నీ దైవజనుడు నీకు అందుబాటులో ఉండేవాడు ఓసారి చెప్పారు ఆ సంఘంలో ఎవరో చనిపోయారంట ఎప్పుడో సంగతి ఆయన కేవలం ఆదివారం మాత్రమే ఆరాధనలో వస్తారు ఎక్కడ ఉన్నా అది కూడా ఎక్కడన్నా స్పెషల్ మీటింగ్ అని ఉంటే వెళ్ళిపోతారు ఉండరు రక మీరే చూసుకొని అంటారట ఎవరో చనిపోయారు పాస్టర్ గారికి బాగా రైట్ హ్యాండ్ ఆయన ఏదో హార్ట్ అటాక్ వచ్చి పాపం చనిపోయారు అక్కడి నుంచి ఫోన్ వచ్చింది పాస్టర్ గారికి అయ్యా ఫలానాయన్ చనిపోయారు మరి సమాధి కార్యక్రమం పరిస్థితి నేను ఎక్కడ ఉన్నానో నాకు చెప్తావా ఆ మాత్రం మీరు చేయలేరా చనిపోయిన వాడిని నేను తీసుకురాగలుగుతానా అని గట్టిగా అరవటం నేను విన్నాను మనిషి పోవటం అనేది బాధ దైవజనుడు అందుబాటులో ఉండటం అనేది కొన్నిసార్లు జరగకపోవచ్చు నాకు ఆహ్వానాలున్నా నన్ను పిలిచేవాళ్ళు ఉన్నా బయటికి వెళ్ళే పరిస్థితులు ఉన్నా ఇదివరకు ఎక్కడికి వెళ్లకుండా ఎక్కువగా సంఘం కొరకే ఈ బిడ్డకి ఏ అవసరం ఉంటుందో ఎప్పుడు ప్రార్థన చేయాలని అందుబాటులో కాసు కూర్చుంటున్నాను ఎందుకో తెలుసా మీ అందరి క్షేమం కొరకు ఇక్కడ దైవజనుడు అందుబాటులో ఉన్నాడు గనుక అయ్యా దైవజనుడా కొండలో విషముందని కేకలేశారు వెంటనే దానికి సొల్యూషన్ నలభై ఒకటో వచ్చును అతడు పిండి కొంత తెమ్మని ఏం తెమ్మన్నాడు పిండి ఉప్పు వేసి కొత్త పాత్రలో వేసి తీసుకురండి అన్నాడు అక్కడ ఇలీషా ఇక్కడ ఇలీషా మరలా ఏం చెప్తున్నారు రెండోది పిండి తె పిండి తీసుకురండి అన్నారు వారు తేపోగా తేగా కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింప కుండలో వడ్డించగా ఏ జబ్బు కనిపించకపోయేను కుండలో జబ్బు కనపడలా అక్కడ నీళ్ళలో చేదు కనపడలా నిస్సారమైంది నిస్సారంగా లేదు ఇక్కడ విషయం కనపడలేదు అంటే ఈ మూట్లు ఉంది పనికిరాంతరమే ఈ పనికిరానటువంటి నీళ్లు పనికిరాని ఆహారం ఈ మారాగా మారిపోయిన దాన్ని మధురంగా మార్చడానికి మధ్యవర్తిగా పనిచేసిన వాళ్ళు ఎవరో మీరు చెప్పండి దైవజనుడో అందరు చెప్పాలి దైవజనుడు నీ కొరకు కనిపెడుతున్న చేతులు ఎత్తుతున్న ఆత్మీయ తల్లిదండ్రుల్లో స్తోత్ర మార అనుభవంలో ఉన్నావా నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు మన ధ్యానాంశం ఏంటి మార్చు దేవుడో మూడు రోజులు ప్రయాణం చేశారు అలసట్లో తాగటానికి నీళ్ళు లేక అల్లాడిపోయారో దేవుడు చూపించాడో ఒక చెట్టుని ఈ కష్టకాలంలో దేవుడు ఏదో ఒక దారి నీకు చూపించాలనే నా ప్రార్థన ఆమె చెప్పండి ఈ కష్టకాలంలో ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు కొందరు ఆదాయం కోల్పోయిన వాళ్ళు కొందరు వ్యాపారాన్ని కోల్పోయిన వాళ్ళు కొందరు అయ్యా మోషేకి ఒక చెట్టుని చూపించినట్టుగా ఆ మారాన్ని మార్చడానికి చూపించావు నాకు కూడా ఏదైనా ఉద్యోగం చూపించు ఇదిగో నాకు ఈ పరిస్థితి చూపించు నాకు మంచి రోజులు కల్పించమని ఈ సమయంలో నువ్వు అడిగిన ఎడల ఋతు గ్రంథంలో వచ్చే ఇరవై వచ్చిన ఉంది మొయాపుకి వెళ్ళినటువంటి రూతు భర్త అదే నయోమి ఎలిమి లేకో ఇద్దరు పిల్లలతో వెళ్ళారు మహలోను కెళ్ళు వాళ్ళిద్దరు పిల్లలు అక్కడికి వెళ్ళి పది సంవత్సరాల నివాసం ఉన్నారు పెళ్ళిళ్ళు చేశారు ఆఖరికి ఏం జరిగిందని అంటే భర్త అయిన ఎలిమి లేకో కుమారులైన మహలోను కెళ్ళు చచ్చిపోయారు ఈ పది సంవత్సరాల్లో ఇంత మార్పు వచ్చేసింది ఇక ఆమె ఎవరు లేనప్పుడు పరాయి దేశంలో ఎలా ఉంటాననుకుని హోవా తన జను దర్శించాడని తెలుసుకుని మరలా ఆమె బెత్లిహేమకు వచ్చింది వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు ఏమ్మా నయోమి ఎట్లా ఉన్నావు నన్ను నయోమి అని పిలవద్దు అన్నీ కలిగిన దాన్నై వెళ్ళాను ఏమీ లేని దాన్నై రిక్తురాలగా తిరిగి వచ్చాను కనుక నన్ను మారా అని పిలవండి ఎందుకు మారా అనుభవం వచ్చింది అనేది రొట్టెల ఇల్లు దేవుడు పోషించే ఇల్లు దేవుడు కాపాడే ఇల్లు దేవుడు సహాయం చేసే ఇల్లు ఏదో ఆశపడి ఏదో సాధిద్దామనుకుని వెళ్ళి అంతా పోగొట్టుకున్నారు క్రీస్తుకు దూరం అయితే సంఘానికి దూరం అయితే సహవాసానికి దూరం అయితే మారా అనుభవాలు నీ జీవితంలోకి రావచ్చు అందుకే మారా జీవితం మనకు వద్దు దేవుని సన్నిధులు నిలబడండి దేవుడు నీ పరిస్థితులు మార్చబోతున్నాడు లేని వాటిని ఉన్నట్టుగాను మృతులను సజీవులుగా మార్చువాడైన దేవుడు ఆయన మనందరికీ తండ్రి ఉన్నాడు స్తోత్రం కావున ప్రియారా ఈయన ద్వారానే సమస్తము జరుగును ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు దేవుని సందులో అలాగూ మనం కనిపెడదాం నీ పరిస్థితులు మారటానికి దేవుడు ఏదో ఒక చెట్టు నీకు చూపిస్తాడు చెట్టునుగా నిలబడేది చెట్టునుగా నీడనిచ్చేది చెట్టునుగా పచ్చదనం కలగజేసేది ఆక్సిజన్ ఇచ్చేది నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలియు చెట్టు వలె ఉన్నానంటాడు కీర్తనకారుడు దావేది దేవుడు నిన్ను పచ్చని చెట్టులాగా చేయబోతున్నాడు మా అనుభవంలో నుండి దేవుడిని తప్పించి మధురంలోనికి రప్పించబోతున్నాడు పన్నెండు నీటి బుగ్గలో భూలోకానికి సంబంధించిన పరలోకానిక పన్నెండు మంది అపోస్తులలో ఇక తర్వాత చూస్తే డెబ్బై ఈత చెట్లు అది సన్హెద్రీన్ సభ యొక్క సంఖ్య లేక శాస్త్రాలు పుట్టించే సంఖ్య పరలోకానికి భూలోకానికి మధ్యలో ఈనాడు సంఘం నడుస్తుంది ఈ ప్రయాణంలో నీకు ఎదురు ఎదురు దెబ్బలు ఎదురైనా మారా అనుభవాలు ఎదురైనా నీ దేవుడు నీతో ఉండి మధురంగా మార్చబోతున్నాడు అట్టి కృప దేవుడు కృపదేవుడు మనకిచ్చునుగాక ఆమె ఆమె ప్రార్థన చేద్దాం అందరూ కళ్ళు వేయండి ప్రియుల దేవుని ప్రజలకు ఎదురైనటువంటి మారాని దేవుడు మధురంగా మార్చాడు ఈ పరిస్థితుల్లో ఆనాడు మోసే ప్రార్థన ద్వారా విజయాన్ని విడుదలను చూపించినట్టు దేవుణ్ణి చూపించబోతున్నాడు సంఘ ప్రార్థన దైవజనుల ప్రార్థన ద్వారా దేవుణ్ణి విజయాన్ని కలగచేయబోతున్నాడు శనుగులు గుణుగుళ్ళు మర్చిపో మానేసై దేవుని కొరకు కనిపెట్టు దైవజనుడా కొండలో విషయం ఉంది కనిపెట్టారు అలాగూ కనిపెట్టి విజయాన్ని పొందుదాం ప్రార్థన సర్వోన్నతులవైన దేవుని కుమారుడా ఈ చెప్పబడిన వర్తమానం ప్రతివారి జీవితంలో చేయండి మారా అనుభవంలో నుండి మధురంలోనికి లేమిలో నుండి కలిమిలోనికి నష్టములో నుండి లాభంలోకి అయ్యా అవిశ్వాసంలో నుండి విశ్వాసంలోనికి మీరు రప్పించి నీ కృపతో నింపమని ఏసునామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమె దేవదేవుని కృప మీ అందరికీ తోడయిండునగాక ఆమె